వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియారం 99 బ్లాగ్స్. నేను మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవడానికి వచ్చాను. దానికంటే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొంచెం కోల్డ్ అయితే చేసిందండి, ఇగ్నోర్ మై వాయిస్ ప్లీజ్. ఓకే, పాయింట్కి అయితే వచ్చేస్తాను. అని మీతో నేను ఒక విషయం షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, అదేంటంటే మంది మన ఐడి ఉంది కదా ప్రియారామ్ 99 బ్లాగ్స్, చాలా మందికి ఉందండి. నేను ఇప్పటికే చాలా అంటే చాలా ట్రై చేశాను, అసలు సెట్ అవ్వట్లేదు. ప్రియారామ్ 99 బ్లాగ్స్ పెట్టాను, మళ్ళీ ప్రియారామ్ బ్లాగ్స్ 99 పెట్టాను, మళ్ళీ 99 ప్రియాంక అని పెట్టాను, ఇంకా చాలా పెట్టానండి. నా పాప పేరు పెట్టాను, మా హస్బెండ్ పేరు పెట్టాను, ఇంకా మా పాప పుట్టింది డేట్ పెట్టాను, అలాగే మా మ్యారేజ్ డేట్ పెట్టాను, చాలా పెట్టానండి. అయినా సరే అసలు సెట్ అవ్వట్లేదు. సో నేను ఇంకా యూనిక్గా ఆలోచిస్తున్నాను. ఒకటైతే బ్రెయిన్లో ఉంది, అది మళ్ళీ మీకు మీతో పెట్టి అది సెట్ అయితే నేను మళ్ళీ షేర్ చేసుకుంటాను అది కూడా. అంతవరకు అయితే ప్రియారామ్ 99 బ్లాగ్స్ అనేది కంటిన్యూ అవుతుంది, మీరు కూడా అదే కంటిన్యూ అవ్వండి. ఓకే అండి, ఇంకొక విషయం అయితే ఉంది. నేనైతే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను బికాజ్ ఆఫ్ నా పాపకి 5th మంత్ వచ్చేసింది. సో వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతున్నాను. ఫిబ్రవరిలో వెళ్ళిపోతున్నాను నేను హైదరాబాద్. మరి నా అత్తారింటి వాళ్ళని కూడా మీకు పరిచయం చేసేస్తాను. నా పుట్టింటి వాళ్ళని అయితే మీరు చూసేశారు, అమ్మ నాన్నగారు ఇంకా అక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరినీ మీరు చూసేశారు. ఇక హైదరాబాద్లో అయితే మిగిలింది, మా అత్తారింటి వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. నాకు ఒక మర్ది గారు కూడా ఉన్నారు, తన్ని కూడా నేను పరిచయం చేస్తాను. ఇంకా మా మాయ్య గారు అయితే చాలా అంటే చాలా జోగ్యాలుగా ఉంటారండి, టైంపాస్, ఫుల్ టైంపాస్ ఆయనతో ఉంటే. విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలండి. దానికంటే ముందు టుడే అయితే అక్క వాళ్ళు వెళ్ళిపోయారండి, వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా అంటే చాలా బోరింగ్ అయిపోయింది ఇల్లు అంతా. అలాగే మా హస్బెండ్ వెళ్ళిపోయారు, తన వెళ్ళిపోయినా బోరింగ్గానే ఉంది. ఎందుకంటే అందరూ ఉంటే సందడి కదండి, ఇప్పుడు ఎవరు లేరు బోరింగ్. మళ్ళీ నేను కూడా 10 డేస్లో వెళ్ళిపోతున్నాను, అమ్మకి ఇంకా బోర్ కొడుతుంది, ఇందాకే అన్నారు అమ్మ ఇలా నువ్వు కూడా వెళ్ళిపోతే చాలా బోరింగ్గా ఉంటుంది అని. కానీ వెళ్ళాలి అంతేగా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.